ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిలు రద్దు అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. తీర్పునకి సమయం మరో 4 రోజులు 3 రోజులు మాత్రమే గడువు ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 25వ తేదీన సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ మీద తీర్పు వెలువడనున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం వైసీపీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ అనేక కేసులు నమోదు చేసింది. క్విడ్ ప్రోకోకి పాల్పడుతున్నట్టు ఆరోపణలు చేసింది. అయితే గత 8 ఏళ్లుగా దీనికి సంబంధించినటువంటి వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్కి ఈ కేసులతో నేరుగా సంబంధం లేకపోవడం, ఇప్పటి కేబినెట్ నిర్ణయాలు కావడంతో జగన్ సులువుగా కేసుల నుంచి బయటపడతారని మొదటి నుంచి న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే బెయిల్ రద్దు మీద మాత్రం ఖచ్చితంగా టెన్షన్ అయితే ఉంది. సిబిఐ ఇప్పటికీ అన్ని కేసులకి సంబంధించి ఆధారాలు సేకరించిందని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎవరినైనా ప్రలోభ పెట్టారా లేదా అనేటువంటి వ్యవహారం తరఫున జగన్ తరఫు న్యాయవాదులు అలాంటిది లేదని వాదన వినిపిస్తున్నా, కొత్త సాక్షులందరినీ బెదిరించేది ఉండబోదని కూడా వారు చెప్తున్నా, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్నది చెప్పడం కష్టమని చెప్తున్నారు. అందుకే జగన్ బెయిల్ రద్దులోంచి ఆయన బయటపడడం కష్టమని కొందరు అంటుంటే, బెయిల్ రద్దు చేయడం కూడా అంత సులువు కాదని మరికొందరు న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తాను బెయిల్ రద్దు పిటిషన్ చేయడం వల్లే అరెస్టు చేశారంటూ చేసిన వాదన మీద మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా న్యాయానికి కట్టుబడి ఉండాల్సిందేనని, ముఖ్యమంత్రి కూడా అందుకు భిన్నం కాదన్నది తీర్పు ద్వారా మరోసారి స్పష్టమవుతుందని రఘురామ కృష్ణరాజు చెప్తున్నారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ మీద తీర్పు మీద సమయం దగ్గర పడే కొద్దీ సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో ఈ కేసు ఎటువైపు తెలుతుందో అనేది తెలియదు, కానీ ఈ 25వ తారీఖు మాత్రం ఈ బెయిల్ రద్దు వ్యవహారం మీద దేశవ్యాప్తంగా డిస్కషన్ ఇప్పటికే మొదలైపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఈ విషయంలో ఇప్పటికే డిస్కషన్ మొదలెట్టాయి. ఈ వ్యవహారం మీద ఎంతవరకు వెళ్తారు, రఘురామ గెలుస్తారా లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెలుస్తుందా అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్గా మారింది.